శ్రీకాకుళం జూన్ 23న సాగునీరు సక్రమంగా అందులకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాస్కర్ అన్నారు. సాగునీటి కాలువలకు భంగం కలగరాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా సాగునీటి పారుదలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని కలెక్టర్ శ్రీకేష్ అన్నారు. బుధవారం నర్సన్నపేట మండలం పోతయ్య వలస వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సాగునీటి కాలువలను ఆయన పరిశీలించారు. ఏదేమైనా ఈ ఏడాది ఖరీఫ్ కు సాగునీరు అందేటట్లు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. Presently it is only for one crop, but the maintenance activity required is much more. The amount is short. We are falling short of this amount every year. So permanently some maintenance amount specifically for Srikakulam. Inta valiki meeru anta katti anta istunte maaku kontha addition add cheyandi. Proposal letter sir, mana proposal letter, I am sure there will be some positive response.